హలో వ్యూవర్స్, అందరికీ నమస్తే అండి. మీరు ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మీకు తందూరి చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. అల్లం ఉల్లిల్లి పేస్ట్ అండి, ఒక ఫుల్ స్పూన్ పెద్ద స్పూన్ వేశాను. రెడ్ చిల్లీ కూడా అందులోనే వేశాను. రెడ్ చిల్లీ కొంచెం ఉంటుంది కదా అండి, అదొక్కటే మిక్సీలో రాదు కదా, అందుకని అల్లం వెల్లుల్లితో పాటు వేసి మిక్సీ పట్టాను. దాని ప్లేస్లో మీరు రెడ్ చిల్లీ పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఒక ఫుల్ పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఆ తర్వాత 3 స్పూన్స్ పెరుగు, ఒక 1/2 స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ గరం మసాలా పౌడరు, 1 స్పూన్ ధనియాల పౌడరు, 2 స్పూన్స్ ఆయిల్ అండి. 2 స్పూన్స్ సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు దీనికి ఆయిల్. మీకు కావాలనుకుంటే ఇంకొక స్పూన్ వేసుకున్నా ఏం కాదు. ఇప్పుడు 3 స్పూన్స్ వెనిగరు, వెనిగర్ ప్లేస్లో మీరు లెమన్ జ్యూస్ అయినా వేసుకోవచ్చు మీ టేస్ట్కి తగినంత. ఇప్పుడు సాల్ట్ ఉంది, స్పూన్తో వేస్తే అందాజు తెలియదు కదా సరిగా, అందుకని చేత్తో వేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగినంత వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇలా కట్ చేసుకోండి, ఇది 800 గ్రామ్స్ అండి. ఈ కోడి 700 గ్రామ్స్ కోడి, నేను చిన్నది కాబట్టి అలాగే పెద్ద పెద్ద పీసెస్గా పెట్టేశాను. మధ్య మధ్యలో కొంచెం అలా కట్ చేశాను మసాలాలన్నీ బాగా పట్టాలని. ఎక్స్ట్రాగా ఈ లెగ్ పీస్ వేశాను. ఇలాంటి లెగ్ పీస్లు అయితే చాలా బాగుంటాయి తందూరి చికెన్కి. మీకు ఇంట్లో ఏది ఉంటే అది చేసుకోవచ్చు, ఏదైనా బాగుంటుంది. స్కిన్తో పాటు వేసుకోండి, బాగుంటుంది. ఇలా మిక్స్ చేసుకొని మినిమం 4 అవర్స్ అన్న ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేదా ఓవర్ నైట్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి. నేను 7 అవర్స్ పెట్టుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. ఇప్పుడు 7 అవర్స్ అయిపోయిందండి. మళ్ళా బాగా మిక్స్ చేసుకొని ప్యాన్ హీట్ చేసుకొని ప్యాన్లో వేసుకుందాము. ప్యాన్లో వేసే ముందు మళ్ళీ బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాము. మీకు కావాలంటే చిన్న చిన్న పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చు ముందుగానే. చిన్న కోడి కాబట్టి నేను పెద్ద పెద్ద పీసెస్ అలాగే పెట్టేశాను. ఒక కోడిని 2గా కట్ చేశాను అంతే అండి. చూడండి, చాలా పెద్ద పీసులు పెట్టాను నేను. మీకు కావాలనుకుంటే ఈ దీనే 2 పీసులు కట్ చేసుకోండి, బాగుంటుంది. మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ప్యాన్లో వేసుకునే ముందు. కొంచెం పాత ప్యాన్ ఉంటే తీసుకోండి, అది ఇది పెరుగు అదంతా కొంచెం మాడినట్లు అనిపిస్తుంది. ప్యాన్ కొత్తది పెట్టుకోకండి, మాడిపోయింది అంటూ ఉంటుంది, ప్యాన్ పాడైపోతుంది. అందుకని కొంచెం పాతది ఉంటే పెట్టుకోండి, పాత ప్యాన్లో చేసుకోండి. ఇది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అలాగే వదిలేస్తాము. మిగిలిన మసాలా అంతా కూడా దాంట్లో వేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తాము. మళ్ళీ తిప్పుకోండి ఒకసారి దీన్ని, ఇలా 10 to 15 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా తిప్పించి పెట్టండి. అదే 2 పక్కల బాగా కాలాలి కదా, బాయిల్ అవ్వాలి కదా, అందుకని అటు ఇటు తిప్పుతూ చూసుకుంటూ మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి. తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా బాగా కలర్ వచ్చేదాకా చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ తిప్పుకున్నాం కదా,
మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అలానే వదిలేస్తాము. టెన్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా వచ్చింది. 10 మినిట్స్ కాదండి, 15 to 20 మినిట్స్ పట్టింది. ఆ నీళ్ళన్నీ ఇంకిపోవాలి కదా, అందుకు మధ్యలో ప్యాన్కి టచ్ అవ్వలేదని నేను ఇవి కట్ చేశాను. ఎందుకంటే ప్యాన్కి టచ్ అయితేనే కదా కలర్ వచ్చేది, కలర్ వస్తేనే క్రిస్పీగా వస్తాయి, తినడానికి బాగుంటుంది. పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల జ్యూసీగానే ఉంటుంది. ఎలా కట్ చేశాను మీకు చూపిస్తాను చూడండి. ఇలా కట్ చేశాను ప్యాన్కి బాగా టచ్ అయ్యేట్టు. రెండు వైపులా బాగా కలర్ వచ్చేంత వరకు చేసుకోండి. ఈ మా కింద మాడిపోయినట్టు ఉంది కదా, అదంతా తీసి పక్కన పడేసుకోండి. మీకు ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద బొగ్గు కాల్చుకున్నామండి. బొగ్గు బాగా కాలేద్దాము. అది కాలేలోపు దీన్ని మళ్ళీ ఒకసారి చూసుకున్నాము. రెండు పక్కల ఇలా కలర్ వచ్చేట్టు చేసుకొని బాగా ప్యాన్కి టచ్ అయిందంటే బాగా పైన క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు బొగ్గు కాలింది, ఫాయిల్లో ఇలా మట్టు పెట్టుకొని చిన్న కప్పులాగా చేసుకుందామండి. ఇంట్లో ఫాయిల్ లేకపోయినా పర్వాలేదు, చిన్న గిన్నె ఉంటుంది కదా అలాంటివైనా పెట్టుకోవచ్చు. లేదా ఆనియన్ పై లేయర్ ఉంటుంది కదా, అది తీసి దానిలో అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ బొగ్గును తీసి ఫాయిల్లో పెట్టుకొని దాన్ని చికెన్లో పెడతాము. ఇప్పుడు కొంచెం ఆయిల్ లేదా ఘీ అయినా వేసుకోవచ్చండి, మరీ ఎక్కువ వేయకండి, కొంచెం వేస్తే సరిపోతుంది. వేసిన వెంటనే మూత పెట్టేసేయండి, అలానే వదిలేసేయండి ఒక 5 మినిట్స్. ఇది తక్కువ ఉంది కాబట్టి ఒక 5 మినిట్స్ వరకు పెట్టుకోండి. ఒకవేళ బొగ్గు బాగా పెద్దది ఉండి బాగా కాలిందంటే 2-3 మినిట్స్ సరిపోతుంది. దీనివల్ల స్మోకీ ఫ్లేవర్ వస్తుందండి, బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అండ్ ఒకవేళ ఇది లేకపోతే మీ ఇంట్లో హై ఫ్లేమ్ మీద అటు ఇటు చికెన్ తిప్పుకుంటూ రెండు పక్కల ఒక 2-3 మినిట్స్ హై ఫ్లేమ్ మీద కాల్చుకోండి, బాగుంది. మీరు చపాతీలో తినాలి అని అనుకుంటే మరీ క్రిస్పీగా చేసుకోవాల్సిన అవసరం లేదండి, ఇలా కొంచెం మెత్తగా జ్యూసీ జ్యూసీగా ఉంటేనే బాగుంటుంది చపాతీలోకి. మీరు సైడ్ డిష్ లాగా తినాలనుకుంటే క్రిస్పీగా వచ్చేట్టు హై ఫ్లేమ్ మీద కాల్చుకోండి రెండు పక్కల అటు ఇటు తిప్పుకుంటూ, అప్పుడు బాగుంటుంది. చపాతీలోకైనా తినచ్చండి, ఇది బాగుంటుంది. ఓకే అండి.